ఒక అతను వాడు భార్య ఉంది, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి హాస్పిటల్లో నర్సుగా చేస్తుంది. వాడికి యాక్సిడెంట్ అయిందని స్ట్రెచ్చర్ మీద ఒక దుప్పటి కప్పించుకొని తన యొక్క ప్రియురాలి ఫీలింగ్స్ చూద్దామని ఆ అమ్మ పనిచేస్తున్న హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి ఎవరో వెళ్ళి, నీ ప్రియుడికి యాక్సిడెంట్ అయింది. ఆ అమ్మాయి భయంకరంగా ఏడుస్తూ ఉంది, చాలా భయంకరంగా ఏడుస్తుంది. ఏడుస్తుంటే వాడు దుప్పటి తీసి బాగానే ఉన్నాడు, చేతిలో పూల గుత్తి ఉంది. ఆ గుత్తి తీసి ఆ పిల్ల ఏడుస్తానే, ఈ అబ్బాయిని ఎందుకు ఇలా చేసావు, నేను నిజంగా నీకు యాక్సిడెంట్ అయింది అనుకుంటున్నాను అని అంటే ఆ పిల్లవాడు అంటాడు, ఐ వుడ్ లైక్ టు సీ యూ దట్ హౌ మచ్ యు ఆర్ లవింగ్, నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నా కళ్ళతో నేను చూద్దామనిపించింది. నువ్వు ఎంతగా ఏడుస్తున్నావు అంటే నేనే నమ్మలేకపోతున్నాను, కనుక ఈ పుష్పం తీసుకో అని అవి ఇచ్చి ఆ అమ్మని ఆ రోజే పెళ్లి చేసుకుంటాను. మీకు అర్థమైందా? నేను అనుకున్నాను ఇది ఇట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాన్ టు అండర్స్టాండ్ ద అపోజిట్ పర్సన్ వెదర్ దే ఆర్ లవింగ్ ఆర్ నాట్. మనిషి ఎప్పుడు కూడా ప్రేమ కొరకు తహతహలాడుతూ ఉంటాడు. వాడికి చిన్నతనం నుంచి తల్లి ప్రేమ కావాలి, తండ్రి ప్రేమ కావాలి, అన్నదమ్ముల ప్రేమ కావాలి, సమాజంలో ఆదరణ కావాలి, గురువులు పెద్దవాళ్ళ ప్రేమ కావాలి, పెరిగేటప్పుడు తన తోటివారి యొక్క ఆశీస్సులు కావాలి. మనిషికి ఎప్పుడు ప్రేమ కావాలి, అవునా కాదు? అంతటి ప్రేమని మనం పొందాలంటే ప్రతి నిత్యము కూడా ఇచ్చేది ఒక యేసుప్రభువారి గుర్తుపెట్టుకోండి. కొంతమంది మారిపోతారు, అదేనా? కానీ దేవుడు ఎప్పుడు మారడు, ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు, ఎప్పుడు నీతో ఉంటానే ఉంటాడు. ఆయనకి నువ్వు భక్తిగా ఉండాలని, భక్తి విశ్వాసము అబ్రహాం దగ్గరే నేర్చుకోవాలి. కమాండ్మెంట్. అరే ఏంటి దేవుడు, 100 సంవత్సరాల దాకా పిల్లలు లేరు నాకు, 86 ఏళ్ళకేమో ఇష్మాయిల్ పుడితేనేమో కుటుంబంలో అన్ని గొడవలు, సంతోషం లేకుండా పోయింది, చివరికి మృతుల్యమైనప్పుడేమో దేవుడు దీవించాడు, ఎలాగోలాగా ఆమెకి ఇస్సాకు పుట్టాడు అనుకుంటే ఈ ఇస్సాకు నిమ్మంటాడేంటి? తెలుగు వల్ల వాళ్ళు ఉంటారు ఇంకా దేవుడు కార్యము, నేనేదో దయ్యపు స్వరమే అంటా. పిల్లరా, ఇలాంటివి వచ్చినప్పుడు ఆలోచించాలి. ఒకడికి వచ్చిందంట, ఒక చోట పనిచేస్తాడంట, అక్కడ భర్త చనిపోయిన కాదుందంట, ఈడుకి భార్య ఉంది కానీ ఇంట్లో భార్యతో పోరు ఉంది, ఆఫీసులో భర్త సరిపోయిన అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి చూస్తుంటే శాంతంగా ఉంది, ఇడికి ఆ అమ్మాయికి కూడా శాంతంగా ఉంది, ఇద్దరు నమస్కారాలు చెప్పుకుంటున్నారు, బ్రదర్ గుడికి వస్తానే ఉంటాడు, ఆదివారం చందా పడతానే ఉంటాడు, మరి మధ్యవారంలో అక్కడికక్కడికి వెళ్ళి బాగా చేస్తానే ఉన్నాడు, కానీ ఆఫీస్కి వెళ్ళంగానే ఆ అమ్మాయి అక్కడ చూస్తానే ఉన్నాడు. ఈ వండించి ఒక కళ వచ్చిందంట, ఆ కళ్ళలో ఎవరు చెప్తున్నారంట, ఆ అమ్మాయిని ఒప్పుకోవాలి. ఇదేంటి ఒప్పుకోటి, ఒప్పుకోవటం ఏంటి అని చెప్పి ఆ బ్రదరు అలకల్లోలం అయిపోయి నా భార్య ఉందిగా అనుకుంటున్నాడంట. ఈ భార్య నాతో ఉంటుంది, దేవుడికి ఇష్టం లేదేమో, బొద్దుకు తగ్గులాడుతుంది కదా ఇంట్లో, పాపకు భర్త లేదు, అటు దేవుడు కలుపుతున్నాడేమో అనుకున్నా. కళ వచ్చినప్పుడు కళ వాక్య ప్రకారంగా ఉందా లేదా అనేది నువ్వు పరిశీలించుకోకుండా ఏంటి, ఎంత భయంకరమని. పాపం దేవుని బిడ్డ కాబట్టి అయ్యగారి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు ఇట్లా కళ వచ్చింది, ఆమె బాగా పలకరిస్తుంది, నాకు ఆమెను చూస్తే భార్యను చూసినట్టే ఉంది, కళను బట్టి ఆమెకి ఆమె ఇద్దరు కూతురు ఉన్నారు, ఆ కూతురు చూస్తే నా పిల్లలు చూసినట్టే ఉంది, అమ్మా నాన్న అని పిలుస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు అయ్యగారు ప్రార్థన చేయబట్టి, ఎలాంటి కళ వచ్చిందయ్యా దేవుని గట్టాంటి కళ పెట్టింది, ఎలాంటి కళ పెట్టా ఇంతకాలం గుడికి వస్తున్నావు, మరి చెప్పలేదు శత్రులకు చెప్పావు, అమ్మమ్మ ఆమె చెప్పలేదు. పిల్లరా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అబ్రహామా అని పిలిచాడు, పిలిచి అదే నన్ను కాదులే పిల్లలు ఎందుకు ఇవ్వంట, నువ్వు కాదు వెళ్ళదు నన్ను కాదు, నువ్వు పిలిచింది పిల్లలు నీటి పో అన్నాడా, నువ్వే
పెడతావేది ప్రభువా, చిచ్చి అన్నాడా? మనం అయితే ఖచ్చితంగా అంటాం, మొన్నగా ఇచ్చావు ముస్లిం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవ్వట అంటావా? అంటావా లేదా? ప్రియులారా, మనము అబ్రహాముని అనే మాట రాత్రి నేను ప్రార్థన చేసుకుని, ప్రభువా మరి రేపు ఐదారు వెళ్ళమన్నారు, మరి ఎలాగా అంటే నాకు అబ్రహాం అని మనసులో బాగా వస్తుంది. మరి అబ్రహాం నేను దేవుడితో మాట అంటున్నా, ఏమన్నారంటే ప్రభువా అబ్రహాముని గురించి నేను చెప్పటానికి తగదు తండ్రి, ఎందుకంటే విశ్వాసంలో అమ్మో చైన్ టైం చైన్ పర్సనాలిటీ ఒబీడియన్స్ లో చెప్పటానికి లేదు చిత్తం ప్రభువా. ఒక్క పల్లెత్తు మాట కానీ ఆలోచన కూడా రానీయండి దేవుడికి వ్యతిరేకంగా, ఆలోచన కూడా మెదలనీయుడు బెసకనీయుడు. అక్కడంతా మళ్ళీ బలిపీఠం కట్టి ఆ తీసుకెళ్లిన కట్టెలన్నింటినీ పేర్చి చక్కగా ఆయనకి ఎలాగైతే బలి ఇయ్యాలో అలాగే తీసుకెళ్లి కత్తి ఎత్తాడు, కత్తి వేసేస్తాడు ఆ క్షణం. ఫుల్ డిటర్మినేషన్ ఊహించగలవా? ఓ విశ్వాసి, విశ్వాసం అనేది ఊహించగలవా? లేదా అబ్రహాము చాలా అసలు అబ్రహాము ఎలా ప్రార్థన చేసేవాడు తెలుసా మీకు? చూడండి ఆది కాండము 17:3-6 అబ్రహాము సాగిలపడి ఉండగా దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను, నీవు అనేక జన్మలకు తండ్రి అగుదు. చూడమ్మా ముందు మాట 17:3 ఏమనుంది? అబ్రహాము సాగిలపడి ఉండగా, సాగిలపడి పిల్లరా అది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ బైబిల్ ఉన్నవారు చదువుతారు, చిన్న మాట చదువమ్మా. అబ్రహాం ఫెల్ ఫేస్ డౌన్, ఈ యొక్క ముఖము ఫేస్ డౌన్ అంటే మీరు గనక ఏదైనా మసీదులో చూసినప్పుడైతే నేటికి కూడా అక్కడ కుర్చీలు బలదేశంలో తుడిచుంటుంది, నేల క్లీన్గా ఉంటుంది అవునా? ఒక తివాచి వేసి ఉంటుంది, ఈ ఫోర్ హెడ్ ఇలాగ పెడతారు నేల మీద, దేని మీద నేల అంటే కింద అనమాట, ఫేస్ డౌన్ ఫాల్ ఆన్ హిస్ ఫేస్ అని ఇంకొక వర్షన్లో ఉంటుంది. ఫాల్ ఆన్ హిస్ ఫేస్ సాగిలపడ్డ, ఫాల్ ఆన్ హిస్ ఫేస్ అంటే ఈ నొసటి బాగా తీసి పూర్తిగా నేల మీద నొసలు పెట్టి అబ్రహాము దగ్గరికి దేవుడు వస్తాడు. ఎంత వేళప్పుడు ఆయన గుడారంలో ఉంటే ముగ్గురు మనుషులుగా వస్తాడు, వచ్చినప్పుడు అప్పుడు కూడా సాగులు పడతాడు. యేసు ప్రభువారు కూడా అబ్రహాము లాగే ప్రేమ చేసేవాడు. చూడండి మత్తయి సువార్త 26:39 కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి, సాగిలపడి అది ఇంగ్లీష్ లో చదవమ్మా, ఫెల్ ఇట్స్ స్పేస్ టు ద గ్రౌండ్, ఫెల్ టు ద గ్రౌండ్ అంటే నేల మట్టు, అది కూడా ఇంకొక వర్షంలో జీసస్ ఫాల్ ఆన్ హిస్ ఫేస్ అన్నారు. ఆయన ముఖాన్ని పూర్తిగా ముందు మత్తయి సువార్త 26:39 మరొకసారి చదవండి. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను. చూసారా అక్కడ అబ్రహాము తర్వాత అబ్రహాము కంటే గొప్పవారిని మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. దేవుడు ఏం చెప్తున్నాడో చూడండి, అక్కడ యేసు ప్రభు వారి మాట మనం చూసినట్లయితే ఆయన ఆ నీ చిత్త ప్రకారమే కానిమ్మంటాడు. చూద్దాం అప్పుడు యేసు మరణమగునంతగా 38 నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది,
మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుకుగా ఉండని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి అంటే ఫాల్ ఆన్ హిస్ ఫేస్, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్తమే, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము. ఎందుకంటే ఆయన దేవుడితో ఉన్నాడు, ఆయన దేవుని యొక్క తత్వం యొక్క మూర్తిమంతమని అన్నాడు, ఆయన చూస్తా ఉన్నాడు గాలపు ముళ్ళు ఎలాగ అతని చర్మాన్ని చెరచబోతున్నాయో, దుష్టులు ఎలాగ పిడిగుద్దులు కొద్దబోతున్నారు, ఎలాంటి మాటలతో అవమానపరచబోతున్నారు, ఎలాగ ముఖం మీద ఉమ్మోస్తున్నాడు, ఎలాగ చేతులకి కొడుతుంటే మేకులు కాళ్ళకి ఎలాంటి పెయిన్ అనిపిస్తున్నాడు, అదంతా ఆయన దర్శిస్తూ చెమట రక్తంగా అయ్యేటట్టుగా ఒక్క మాట అడుగుతున్నాడు, తండ్రి సాధ్యమైతే గిన్నె నా యొద్ద నుంచి తొలగిపో, మైనను నా చిత్తము కాదు నీ చిత్తమే. ప్రార్థన చేసుకున్నాం. కన్ను మూసుకోండి ప్రియుల.